పండంటి కాపురం చిత్ర శత దినోత్సవం విజయవాడలో జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆ సభలో కృష్ణ మాట్లాడుతూ, నా అభిమాన నటుడు ఎన్టీఆర్ ఈ ఫంక్షన్కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆయనతో ఓ సినిమా కూడా తీయాలని ఉంది అన్నారు. ఎన్టీఆర్ కూడా వెంటనే స్పందించి, కృష్ణ తీయబోయే సినిమాలో నటించాలనే కోరిక నాకు ఉంది అన్నారు. అలా ఆ సభలో దేవుడు చేసిన మనుషుల చిత్రానికి అంకురార్పణ జరిగింది. వి రామచంద్రరావు దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభించారు. మార్చి నెలలోనే షెడ్యూల్ వేశారు. ఆ సమయంలో మద్రాసులో పవర్ కట్, కరెంటు లేకపోతే స్టూడియోలో షూటింగ్ చేయడం చాలా కష్టం. అందుకే బెంగళూరులో ఎంక్వైరీ చేస్తే అక్కడ పవర్ కట్ లేదని తెలిసింది. దాంతో బెంగళూరులో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా జమునను అనుకుని ఆమెను సంప్రదించారు. కానీ ఆవిడ డేట్స్ కుదరలేదు. అప్పుడు జయలలితను ఎంపిక చేశారు. నాగభూషణం కాల్ షీట్స్ దొరకపోతే సత్యనారాయణ బుక్ చేసి ఆయనతో కామెడీ వేషం వేయించారు. అది ఆయన కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయింది. భారీ తారాగణంతో మల్టీస్టారర్ చిత్రానికి నిజమైన నిర్వచనం చెబుతూ, 50 రోజుల్లో దేవుడు చేసిన మనుషుల చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఈ చిత్రం పూర్తయ్యాక మా తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని కృష్ణ ప్రకటించడంతో ఎన్టీఆర్ అలిగి శతదినోత్సవానికి రాలేదు. ఆ తర్వాత పద్మాలయ పతాకంపై కృష్ణ తీసిన చిత్రం అల్లూరి సీతారామరాజు. తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన సినిమా స్కోప్ కలర్ చిత్రం ఇది. వి రామచంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన మధ్యలోనే ఆయన మరణించడంతో కేఎస్ఆర్ దాస్ సహకారంతో ఈ సినిమా పూర్తి చేశారు కృష్ణ. దర్శకుడిగా రామచంద్రరావు పేరే వేశారు. చింతపల్లి, లోతుగడ్డ, వసంపాడు తదితర లొకేషన్స్ ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ సినిమా కోసం మహాకవి శ్రీశ్రీ వ్రాసిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఒక తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం అదే ప్రథమం. అల్లూరి సీతారామరాజు సినిమాను విడుదలకు ముందు తన శ్రేయోభిలాషి అయిన నిర్మాత చక్రపాణికి చూపించారు కృష్ణ. సినిమా చాలా బాగుందయ్యా, ఇలాంటి గ్రేట్ క్యారెక్టర్లో నిన్ను చూసిన జనం కనీసం 2 ఏళ్ల వరకు రెగ్యులర్ క్యారెక్టర్లలో నిన్ను చూడలేరు, దీనివల్ల నీ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయన్నారు చక్రపాణి. సినిమా విడుదలయ్యాక చక్రపాణి చెప్పినట్లే జరిగింది. ఆ తరువాత కృష్ణ నటించిన చిత్రాలన్నీ వరుసగా దెబ్బతిన్నాయి. కృష్ణ 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు ఆయన ఇమేజ్ను అమాంతం పెంచేసింది. ఆ సినిమా తర్వాత విడుదలైన ప్రతి చిత్రాన్ని అల్లూరి సీతారామరాజుతో పోల్చుకొని ప్రేక్షకులు పెదవి విరచడంతో ఆయనకు వరుసగా అపజయాలు ఎదురయ్యాయి. దానికి తోడు 1975 ప్రథమార్థం నాటికి కృష్ణ చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్నీ పూర్తయ్యాయి. అప్పటికి ఆయన చేతిలో విజయవారి శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మాత్రమే ఉంది. అటువంటి తరుణంలో సొంత బ్యానర్పై సినిమా తీసి తనను తాను నిలబెట్టుకోవాలని కృష్ణ నిర్ణయించారు. ఆ సినిమా పాడి పంటలు. 15 చిత్రాల పరాజయం తర్వాత ఆయనకు లభించిన ఘన విజయం. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర విజయంతో కృష్ణ విజృంభణ మొదలైంది. ఇక ఆ సమయంలో కృష్ణకు పద్మాలయ సంస్థ అవసరం పెద్దగా లేదు. 1970ల దశకంలో ఆయనకు ఆ అవసరం బాగా ఉండేది. ఆయన కెరీర్కు అవసరమైన సినిమాలు పద్మాలయ సంస్థ ద్వారా నిర్మించేవాళ్ళు. ఆ దశకంలో కృష్ణ కెరీర్లోని బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నీ పద్మాలయ సంస్థ తీసినవే. 1980 దశకంలో బయట సంస్థలు తీసిన చిత్రాలు హిట్ కావడంతో ఇక సొంత సినిమాలు తీసి అవసరం కలగలేదు. ఆ సమయంలో హిందీ మార్కెట్ బాగుండడంతో వాణిజ్యపరంగా ఆలోచించి 1980లో హిందీ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కృష్ణ. అదే కాకుండా కృష్ణ బయట చిత్రాలలో బాగా బిజీ అయ్యారు. ఏడాదికి 1-2 సినిమాలు తీయలేని పరిస్థితి. పద్మాలయ తొలి హిందీ చిత్రం టక్కర్, దేవుడు చేసిన మనుషులు రీమేక్ చిత్రం. అందులో ఎన్టీఆర్ పాత్రకు ధర్మేంద్రను, కృష్ణ పోషించిన పాత్రకు జితేంద్రను అనుకున్నారు. ఈ సినిమా చేస్తానని మొదట అంగీకరించిన ధర్మేంద్ర కొన్ని రోజులు గడిచిన తర్వాత డేట్స్ కుదరటం లేదని చెప్పి ఆ సినిమా చేయనని చెప్పేశారు. ఆ తర్వాత రాజేష్ ఖన్నా చేస్తామన్నారు.
కానీ మళ్ళీ ఎందుకు మనసు మార్చుకొని చేయనన్నారు. ఈ నిర్మాతలు జితేంద్ర మనుషులు, నీ క్యారెక్టర్కు న్యాయం జరగదు అని ఎవరో చెప్పడంతో నిజమేననుకొని ఆ సినిమా చేయనన్నారు రాజేష్ ఖన్నా. అప్పుడు సంజీవ్ కుమార్ తీసుకున్నారు. కే బాపయ్య దర్శకత్వం వహించిన టక్కర్ చిత్రం ఘన విజయం సాధించింది. కన్నడంలో హిట్ అయిన అంతా చిత్రం ఆలిండియా హక్కులు పద్మాలయ సంస్థకుంది. తెలుగులో అంతం కాది ఆరంభం పేరుతో విజయకృష్ణ సంస్థ నిర్మించింది. హిందీలో పద్మాలయ సంస్థ మేరీ ఆవాసునో పేరుతో నిర్మించింది. 1981లో విడుదలైన ఈ చిత్రానికి రాజేంద్ర సింగ్ దర్శకత్వం వహించారు. జితేంద్ర, హేమమాలిని, పర్వీన్ బాబీ నటించిన ఈ చిత్రం హిందీలోనూ విజయం సాధించింది. విడుదల కాగానే రాజకీయ కారణాల వల్ల చిత్రాన్ని బ్యాన్ చేశారు. అయితే ఒక్క ఆట కూడా ఆగకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. తెలుగులో విజయవంతమైన ఊరికి మనగాడు చిత్రం ఆధారంగా హిమ్మత్ వాలా చిత్రాన్ని నిర్మించింది పద్మాలయ సంస్థ. కె రాఘవేంద్రరావు దర్శకుడు, శ్రీదేవి హీరోయిన్ అనగానే డిస్ట్రిబ్యూటర్స్ గొడవ చేశారు. బాపయ్య ఆ సమయంలో హిందీలో టాప్ డైరెక్టర్, ఆయన కూడా మీ తెలుగువాడే కదా, ఆయన్ని పెట్టండి అంటూ పద్మాలయ సోదరుల మీద ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో శ్రీదేవి నటించిన సోల్వా సావన్ చిత్రం విడుదలై ఫ్లాప్ అయింది. అందుకే శ్రీదేవి వద్దని ఒకటే గొడవ. ఆ సమయంలో జయప్రద హిందీలో పెద్ద హీరోయిన్, ఆమెను పెట్టుకోమని గొడవ చేశారు. కానీ కృష్ణ సోదరులు వినలేదు. శ్రీదేవి, రాఘవేంద్రరావులతోనే ఆ సినిమా తీశారు. దీనివల్ల బిజినెస్ పరంగా 12 లక్షల తేడా వచ్చింది. హిమ్మత్ వాలా సెన్సేషనల్ హిట్ అయింది. హిమ్మత్ వాలాలో విలన్ పాత్రకు మొదట ప్రేమ్ చోప్రాను అనుకున్నారు. ఆయన డేట్స్ ఇచ్చారు. అయితే నా తర్వాత వచ్చిన అమ్జాద్ ఖాన్ మెయిన్ విలన్, నేను సెకండ్ విలనా, నేను చేయను అని ఆయన మొండికేశారు. అప్పుడు రచయిత ఖాదర్ ఖాన్తో ఆ వేషం వేయించారు. ఆయన మంచి డ్రామా ఆర్టిస్టు, మిమిక్రీ కూడా చేసేవారు. సినిమాలో సీన్ రాయాలంటే చేత్తో రాయకుండా హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్ ఇలా సీన్లోని ప్రతి పాత్రను అనుకరిస్తూ మాట్లాడి రికార్డు చేసి ఇచ్చేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ దాన్ని పేపర్ మీద రాసి పెట్టేవాడు. ఆయన్ని ఒప్పించి విలన్ వేషం వేయించారు. సినిమా హిట్ కావడంతో ఆయన ఆర్టిస్టుగా కూడా బిజీ అయ్యారు. కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త సినిమా ఆధారంగా తయారైన మవాలి చిత్రంలో జితేంద్ర నటించారు. బాపయ్య దర్శకుడు. చుట్టాలున్నారు జాగ్రత్త హిందీ రైట్స్ నిర్మాత మల్లికార్జునరావు కొన్నారు. కానీ ఆయనకు ఆ సినిమా మీద ఆసక్తి లేదు. అందుకే ఈనాడు రైట్స్ కావాలని కృష్ణ వెంటపడి అవి కొనుక్కొని ఈ చిత్రం హక్కులు కృష్ణకి ఇచ్చారు. హిందీ ఈనాడు ఫ్లాప్ అయింది, మావాలి హిట్ అయింది. పద్మాలయ సంస్థ హిందీలో నిర్మించిన చిత్రాలకు చిన్న దర్శకులే పనిచేశారు. పెద్ద దర్శకుల వెంట కృష్ణ సోదరులు ఎప్పుడూ తిరగలేదు. తెలుగులో హిట్ అయిన ఖైదీ చిత్రాన్ని హిందీలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీయాలని ఆయన్ని సంప్రదించారు హనుమంతరావు. పారితోషికం తక్కువ ఇస్తున్నారని కామెంట్ చేశారు రాఘవేంద్రరావు. మీకు హిందీలో తొలి ఛాన్స్ ఇచ్చింది మేమేనని మర్చిపోకండి అని చెప్పేసి వచ్చేశారు హనుమంతరావు. ఆఫీసుకు వచ్చిన తర్వాత నాకు రాఘవేంద్రరావు అయినా ఒకటే, ఆయన అసిస్టెంట్ అయినా ఒకటే, తేడా ఏమీ ఉండవు. దీన్ని పద్మాలయ చిత్రం అనే అంటారు. రాఘవేంద్ర అసోసియేషన్ తీసుకురండి, అతని డైరెక్టర్ చేద్దామన్నారు మొండిగా. అలా పద్మాలయ కాంపౌండ్లోకి వచ్చారు ఎస్ఎస్ రవిచంద్ర. అప్పటికి అతను తెలుగులో ఒక సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు. హిందీ ఖైదీ స్క్రిప్ట్ ఆయన చేతిలో పెట్టి నువ్వే మా డైరెక్టర్ అన్నారు హనుమంతరావు. అద్భుతంగా తీశారు ఆ సినిమాని రవిచంద్ర. గత చిత్రాల కంటే బాగా ఆ చిత్రానికి బిజినెస్ అయింది. హనుమంతరావు గట్స్ అలా ఉండేవి. హిమ్మత్ వాలా నిర్మాణ సమయంలోనే పద్మాలయ స్టూడియో ప్రారంభమైంది. హిందీ ఖైదీ చిత్రాన్ని అక్కడే తీశారు.